ఫ్యాక్ట్ నెంబర్ వన్, మనం చాలా రకాల చేపలను చూసుంటాం, కానీ మీరు ఎప్పుడైనా ఎండలో పెడితే ఆవిరైపోయే చేపని చూసారా? అవును, ఈ చేపలు ఎక్కువగా సముద్రాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. అదే మనం బీచ్కి వెళ్ళినప్పుడు కనబడతాయి కదా జల్లీ ఫిష్లు, అవే ఈ చేపలు. ఈ జల్లీ ఫిష్ల బాడీలో 99% నీరే ఉంటుంది, అందుకే వాటిని ఎండలో ఉంచితే పూర్తిగా ఆవిరైపోతాయి. అయితే ఈసారి మీరు బీచ్కి వెళ్ళినప్పుడు జల్లీ ఫిష్ కనబడితే వాటిలో 99% నీరు ఉందా లేదా అని టెస్ట్ చేద్దాం కదా అని వాటిని పట్టుకున్నట్టయితే ఇక అటు నుండి అటే మీరు పరలోకయానం చేసేయగలరు. ఎందుకంటే దీని బాడీలో 99% నీటితో పాటు కొన్ని విష పదార్థాలు కూడా ఉంటాయి. మరి ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచ దేశాలతో పోలిస్తే డెవలప్మెంట్లో కొంచెం ముందున్న కంట్రీ జపాన్. కానీ అలాంటి జపాన్ దేశం ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అది ఎంతంటే, జపాన్ దేశంలోని ఒక రైల్వే స్టేషన్, దాన్ని ఎవరు ఉపయోగించట్లేదని ఆ రైల్వే స్టేషన్ని జపాన్ మూసేద్దాం అనుకుంది. కానీ అలా మూసేద్దాం అనుకున్నప్పుడు ఒక స్టూడెంట్ మాత్రం రోజు ఆ రైల్వే స్టేషన్ని ఉపయోగించి స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడు. అది గమనించిన జపాన్ ప్రభుత్వం ఆ స్టూడెంట్ యొక్క హై స్కూల్ చదువు పూర్తయ్యి గ్రాడ్యుయేట్ అయ్యాక ఆ స్టేషన్ని మూసేద్దామని తన ఆలోచనని ఆ స్టూడెంట్ కోసం పోస్ట్పోన్ చేసుకుంది. అదే జపాన్ దేశం కాబట్టి అలా చేసింది. అదే మన ఇండియాలో అనుకోండి, నువ్వు వెళ్తే వెళ్ళు సత్తే సావు నాకేంటి అనేవాళ్ళే ఎక్కువ. అంటే నేను అందరినీ అనను, కానీ కొంతమంది ఉంటారు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, కొంతమంది పెద్దలు 100 ఏళ్ళు బతికారు 105 ఏళ్ళు బతికారు అని అంటుంటారు కదా, కానీ ఒక ఆవిడ మాత్రం ఏకంగా 117 ఏళ్ళు బ్రతికింది. ఆవిడ పేరు ఎమ్మా మొరానో. ఈమె ఇటలీకి చెందిన వ్యక్తి. అయితే ఈమె ఏకంగా 117 ఏళ్ళు బ్రతికింది, అది కూడా ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా బ్రతికింది. ఈమె 1899 పుట్టి అలాగే 2017 చనిపోయారు. అంటే ఎమ్మా మొరానో అనే ఆమె కంప్లీట్గా 1900స్ని క్రాస్ చేశారన్నమాట. అదే ఈ రోజుల్లో అయితే పుట్టుమని 80 ఏళ్ళకే గాల్లో తేలిపోతున్నాం. అదేనండి, గాల్లో తేలడం అంటే చచ్చిపోతున్నారని అర్థం అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఫ్యాక్ట్ రతన్ టాటా గారి గురించి. రతన్ టాటా గారు ఇండియాకి గర్వ కారణం. ఎందుకంటే టాటా స్టీల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే COVID-19 కారణంగా చనిపోయారో వారి కుటుంబానికి ఎప్పటిలాగానే నెలవారీ జీతం చెల్లిస్తుంది. అండ్ అలాగే రిక్రూట్మెంట్ వయసును కూడా 60 సంవత్సరాలు పెంచింది. ఇంత గొప్ప మనసు ఉంది కాబట్టే రతన్ టాటా గారు ఇండియాకి గర్వ కారణం. అండ్ ఇది చాలు రతన్ టాటా గారు బిజినెస్ మ్యాన్ కాదు ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం ఇప్పటి వరకు మన అవసరాల కోసం అడవులను చెట్లను మన ఇష్టం వచ్చినట్లు నరుక్కుంటూ పోయాం. ఇప్పుడు సడన్గా చెట్లు పెంచనమ్మా రే, మొక్కలు నాటనమ్మా బాబు అనగానే వెంటనే మొక్కలు పెరిగిపోయి పెద్ద పెద్ద వృక్షాలుగా మారిపోవుగా. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం మాత్రం చక్కగా చెట్లు నరికేసి ఇంట్లో ఏసీలో వేసుకుని హాయిగా సేద తీరుతున్నాం. కానీ పాపం నోరు లేని ఈ పక్షులను చూడండి. బయట బోరిన వర్షం వస్తుంటే ఈ పక్షులకు ఎక్కడ ఉండాలో తెలియక చెట్లు లేక ఎలా ఇంటి కిటికీలో వచ్చి నిలబడ్డాయో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎందుకు అడవులను నాశనం చేయకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం ప్రపంచంలో అనుకోని ఊహించని ఎన్నో వింత వింత సంఘటనలు చూస్తూ ఉంటాం. అలాంటి సంఘటన రష్యాలో జరిగింది. అదేంటంటే, రష్యాకి ప్రెసిడెంట్ అయిన వ్లాడిమిర్ పుటిన్ అనే వ్యక్తి రష్యాలో హాటెస్ట్ మ్యాన్గా ఎన్నుకోబడ్డాడట. ఇందులో విచిత్రం ఏముంది, హాటెస్ట్ మ్యాన్గా ఎవరైనా కామన్గానే కదా ఎన్నుకుంటారని మీరు అనొచ్చు, కానీ ఇతనికి 68 ఏళ్ల వయసులో ఇతను రష్యాకి హాటెస్ట్ మ్యాన్ అంట. ఇంకా రష్యాలో అసలు యంగ్స్టార్సే లేనట్టు ఈ 68 ఏళ్ల ముసలాడిని హాటెస్ట్ మ్యాన్గా ఎన్నుకున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారు ప్రతిరోజు ఒకరినొకరు జుట్టు జుట్టు పట్టుకొని గొడవలు పడుతూ ఉండేవారు. అయితే ఒకరోజు విసుగు పుట్టి కోర్టులో కేసు వేసి విడాకులు తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి తన మాజీ భార్య కోసం ఒక ఇంటిని నిర్మించి ఇవ్వాల్సిందిగా జడ్జి గారు తీర్పు చెప్పారు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక ఇంటిని నిర్మించి తన మాజీ భార్యకు ఇచ్చేశాడు. కానీ ఆ ఇల్లు ఎక్కడ నిర్మించాడంటే ఒక సాల్ట్ మార్ష్ మీద. సాల్ట్ మార్ష్ అంటే సముద్రం దగ్గరలో ఉప్పు నీరు వస్తూ పోతూ బురద బురదగా ఉండే బురదలో ఆ ఇల్లు నిర్మించాడు. పాపం అతనికి అతని భార్య మీద ఎంత కోపం ఉందో. కానీ అతను చేసింది కూడా కరెక్టే. ఎందుకంటే జడ్జి గారు తీర్పిచ్చినప్పుడు ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని చెప్పారు, కానీ ఎక్కడ నిర్మించాలో చెప్పలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు ఇప్పటి వరకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ని చూసుంటారు, అలాగే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇళ్ళని కూడా చూసుంటారు. కానీ ఇప్పుడు మనం మోస్ట్ ఎక్స్పెన్సివ్ మసాలాను చూడబోతున్నాం. ప్రపంచపు అత్యంత ఖరీదైన మసాలా సాఫ్రాన్, అంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు పర్ కేజీ $5,000, అంటే మన INR కన్వర్ట్ చేస్తే సుమారుగా 371,351 రూపాయలు.
ఒక కేజీ సాఫ్రాన్ తయారు చేయడానికి సుమారుగా 75,000 కుంకుమ పువ్వులు పండించి వాటిని ప్రాసెస్ చేస్తారట. ఇలాంటి మసాలా కనుక వేసుకోవాలంటే అంబానీ కూడా ఆలోచిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఏదైనా దొంగతనం చేసినప్పుడు శిక్ష వేస్తే పర్లేదు, అలాగే మర్డర్ చేసినప్పుడు శిక్ష వేసినా పర్లేదు, కానీ గాలిపటం సరిగ్గా ఎగరవేయకపోతే జైలు శిక్ష ఏందిరా అయ్యా, ఇది ఎక్కడ గ్రహచారం రా మామ. అవును ఫ్రెండ్స్, ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం గాలిపటం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం ఏదైనా గాలిపటం సరిగ్గా ఎగరవేయకపోతే అది ఎవరికైనా ప్రాణ నష్టం కలిగించినా, ఏ ప్రాపర్టీకైనా నష్టం కలిగించినా, లేదా గాలి నీరుని ఏ విధంగా కలుషితం చేసినా ఆ బాధ్యులకు 10 లక్షల రూపాయల జరిమానా వేస్తారు. 10 రూపాయల గాలిపటం ఎగరేసి 10 లక్షలు పోగొట్టుకోవాలా? ఇది సరిపోదన్నట్టు మళ్ళీ గతంలో ఈ శిక్ష తక్కువగా ఉండగా 2008 చట్ట సవరణ చేసి దీన్ని పెంచారు. కానీ ఈ చట్టం ఎక్కడా అమలవ్వలేదు. ఇంకా ఏదో చిందరవందరగా గాలిపటం ఎగరేశారు, కానీ ఇప్పటి నుండి మాత్రం ఎవరికి ఏ ఆస్తి నష్టం రానివ్వకుండా ఎగరవేయండి. ఎందుకంటే మీ గాలిపటం ద్వారా ఎవరికి ఏ ప్రమాదం జరిగినా మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసి 10 లక్షల రూపాయల జరిమానా వేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీరు హెడ్ ఫోన్స్ని ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే ఫ్రెండ్స్. అదేంటంటే, మనం హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టేసి సాంగ్స్ వినడమో గేమ్స్ ఆడటమో ఏదోటి చేస్తాం, కానీ ఒక గంట సేపు కానీ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని ఉంటే మన చెవిలో బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది. ఈసారి ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోండి, అలాగే శానిటైజర్ కూడా చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ చాలా బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేసేయండి. ఒక పని అయిపోద్ది, అలాగే ఆ గంటను కూడా కొట్టేసి ఆడిలో పెట్టుకోండి. యువర్ ఫెయిత్ఫుల్లీ సైనింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బుక్ తెలుగు.